నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రా కదలిరా మహాసభలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అభివృద్ధి కావాలంటే బాబు రావాలని ప్రజలకు పిలుపు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మీడియా సమావేశం, ఇరుపార్టీలపై ఫైర్. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బొబ్బిలిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబు రావాలంటే మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక ఆమె ఇచ్చాను. యువ గళం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం తమ్ముళ్ళు. మన ప్రభుత్వం వస్తాని యువతకు 3,000 రూపాయలు ఇస్తాం. అమ్మా నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే, నేనే అండగా ఉంటా మీకు. ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. అదే కాదు, మీ ఇంట్లోనే కాకుండా మీకు బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు బొబ్బిల్లో మంచి ఆఫీసులు కట్టి, వర్క్ స్టేషన్స్ కట్టి అక్కడ మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. మా తమ్ముళ్ళ ఆదాయం వేస్తా, తా అమ్మను నాన్నను చూసుకుంటూ మీరు ప్రపంచమంతా పనిచేసి మీరు అవసరమైతే బయట పోవాలంటే వెళ్లే పరిస్థితి తీసుకొస్తాను తప్ప ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు, ఏం తింటాడో నాకైతే అర్థం కాదు, గడ్డి తింటాడు. టీడీపీ ఎంపీ కేశినేని నాని తాడేపల్లి వైసీపీ క్యాంపు ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. సరే 19 లక్షల మంది గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్ని ఇచ్చారు, అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోలేదు, నేను గెలిచాను.
ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు. అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చేపడి కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారంటే నాకు తెలియదు సార్ అన్నా. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒక ఫోటో కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను ఇవాళ వరకు ఎవరికి చెప్పలే నిజం, నాకు తెలియదండి అన్న. లేదు లేదు, అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అన్న పెట్టు అంటే, లేదండి వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు. ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తాను శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మ చంద్రబాబు గారు. సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నాం మనం చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసునేనాని చెప్పి తెలుసుకొడుతున్నానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసునేనాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారాము గారు కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు. రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. డిఫరెంట్ మెథడ్స్ ను ఫాలో చేస్తూ క్విక్కెస్ట్ వేలో వాళ్ళు రీచ్ అవుట్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు, మనం ఒక గ్రూప్ లో పెట్టి ఫోన్ చేస్తే వచ్చేవి మనల్ని వేరే డెస్టినేషన్ తీసుకుపోయి ఉన్నాయి కదా. ఐ డోంట్ నాట్ మెన్షన్ కంపెనీస్ నేమ్ నో, బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ ఫోకస్గా ఉంది, ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారనే భయం కూడా ఉంది కాబట్టి. బట్ వీ ఆల్సో గాట్ ఇట్ యాజ్ వాళ్ళు ఎంతగా మార్పు చేసినా వీ విల్ సటన్లీ గెట్ ఎ క్లూ అండ్ వీ గెట్ అక్యూజ్. ఇందులో ఇప్పుడు నేరస్తులను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోడస్ ఆపరేండ్ అయ్యి ఏంటి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఉండే ఏంటంటే ఒక కవర్ జాబ్ చేస్తున్నారు, రైలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ డ్రగ్స్ను తీసుకురావడము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా కానీ అమ్మి సర్క్యులేషన్ పెట్టడము ఈ పెడ్లర్గా పనిచేస్తున్నారు. వీళ్ళు అక్కడ 5 to 6,000 రూపీస్ కొనుక్కున్నది ఇక్కడ డిమాండ్ బట్టి 10 to 20,000 రూపీస్ వరకు పర్ గ్రామ్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది. యు నో ఇట్ ఈస్ వెరీ హై ఎండ్ థింగ్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ. 30 గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 80 గ్రామ్స్ మనం వీళ్ళ సీజ్ చేశాం. ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను మన ఎన్డీపీఎస్ యాక్ట్లో రిలవెంట్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది జరుగుతుంది. అయితే మీకు వాట్ కాల్ లైక్ ఈ మెటీరియల్ మాల్ఖానాలో సబ్మిట్ చేయాల్సింది కాబట్టి మేము అక్కడ పంపించాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం వి అండర్స్టాండ్ మీ రిక్వెస్ట్ని, దానికి మేము ఒక విధానం తీసి మీకు తప్పకుండా ఇస్తాం. ఇది షార్ట్ నోటీస్ అయింది, గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాబట్టి ప్రొఫెషనల్గా కన్విక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం.
మనము 80% ఈ ఇళ్లలో స్టాండర్డ్ కన్విక్షన్ స్పెషలైజేషన్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది. ఆ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ రేట్ పెంచాలని చూస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇది మాల్కానా దగ్గర పంపించడం జరిగింది. నెక్స్ట్ టైం విల్ ఫైండ్ అవుట్ లీగల్ పర్స్పెక్టివ్ లో ఒపీనియన్ తీసుకొని విల్ గివ్ యూ ద డీటెయిల్స్, క్వాంటిటీ పిక్చర్స్ అవి కానీ లేకుంటే క్వాంటిటీ ఎలా మీకు చేయాలో చూస్తాం. ఇందులో ఏంటంటే చాలా మంది డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా రీచ్ అవుట్ అవుతుంది. స్టూడెంట్స్తో పాటు ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది. కాబట్టి ఇటువంటివి ఉన్నప్పుడు వి షుడ్ గెట్ ద ఇన్ఫర్మేషన్, కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం. దీంట్లో ఏంటంటే ఈ పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, డెత్ పెనాల్టీ కూడా ఇందులో అవకాశం ఉంది. ఈ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ ఐ మీన్ పెడ్లర్ గా ఉన్న వాళ్ళకు, సో కన్జ్యూమ్ చేయడం కూడా నేరమైంది. సో ఇది మనం ఈ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నోన్ టు ద అక్యూజ్డ్ ద పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్ సైకిల్లో ఉండి స్టూడెంట్స్గా ఉండి దాని తర్వాత అడిక్షన్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళకి, ఆ స్టేజ్లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోతే ఇది కొనడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ పెడ్లర్లో మారుతున్నారు. సో దట్ ఈస్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇది అమ్మాలి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళను మళ్ళీ కన్జ్యూమ్ చేసే విధంగా చేస్తున్నారు. ఇది ఒక నెక్సెస్ ఆపరేట్ అవుతుంది. సో దే ట్రై టు గివ్ టు స్టూడెంట్స్, కొందరికి ఇచ్చేసి వాళ్ళని అలవాటు చేస్తారు. అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దానికి మళ్ళీ కావాలంటే డబ్బులు ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్లో వస్తున్నాడు. బిజినెస్లో వచ్చి తీసుకొచ్చి ఇలా నేరస్తుగా ఉండిపోతున్నాడు. అది తెచ్చింది అమ్మాలంటే మళ్ళీ హ్యాస్ టు గెట్ న్యూ పీపుల్. సో ఇట్లా స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ అవర్ సివిక్ సొసైటీ అండ్ ప్రెస్ షుడ్ ఎన్లైటన్ పీపుల్ హు ఆర్ యునో గోయింగ్ టు బి విక్టిమ్స్ ఆఫ్ దిస్ థింగ్, సో దట్ దే విల్ నాట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. ఇక్కడ చిన్న చిన్న పార్టీలు జరుగుతున్నాయి కాలేజ్లో. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అందులోని ముఖ్య వ్యక్తులు పలు అంశాలపై మాట్లాడారు. హెల్దీ సైడ్ అండ్ ఇంట్రెస్టింగ్లీ in the 18 to 19 years also women voters are 3.5 lakhs which is again a good ratio as compared to that. Our focus is also on the inclusive elections. First time voters in 18 to 19 years are 5.05, and as we started from last year to take the advance applications because of the on 1st of every quarter, that is the qualifying date now, there are 3.77 lakh voters who have applied in advance with us. Gender ratio in 18-19 is also on an increase from 778 to 796. Coming to the carrying forward the inclusive part of process, get a voice, and this is an attempt. We will make an extra attempt to bring them to the boards. Now I'll come to specifically the complaints given by the political parties. First complaint was, as I mentioned, regarding the large number of deletion of voters. So, friends, to tell you that from 6-1-22, that was the date of the final publication in the year 2022, till 30th-8-2023, there were 21 lakh deletions made. All of them have been verified, and whatever was, there were only 13,061 deletions which were found to be incorrect, and therefore they have been rectified. So all deletions whichever have been made have, we have certificates from each TO, they have been cross-verified. So this should rest now the issue. Regarding the complaints regarding dead, shifted and duplicate voters, that again was compiled, and out of a 14.48 lakh voters, 5.65 lakh names found to be either death cases or permanently shifted, and after due verification, they have also been deleted, which is forming part of the total deletions. As regards the cases of, there was a complaint that on one house there are many, many voters, more than 10. This was the complaint in Telangana also, which we received. And this is a historic legacy problem because the house numbers for some regions in the panchayat or in the municipal areas are not given. So as you call here, they are the zero numbers or the junk numbers, alphabetically or some sign numbers.
హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ వర్ డన్ ఫర్ 1.57 lakh సచ్ హౌసెస్ విచ్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ జీరో నంబర్స్ ఆర్ అదర్స్. 20 lakh ప్లస్ ఎలెక్టర్స్ వెన్ ది డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ రోల్ వాజ్ డన్ ఆన్ 27th of October దిస్ ఇయర్ ది నంబర్ రిడ్యూస్ టు ఆఫ్టర్ క్యారింగ్ ది కరెక్షన్స్ టు 65964 అండ్ అవుట్ ఆఫ్ దిస్ 4.52 lakh హ్యావ్ మైగ్రేటెడ్ అండ్ 26,679 నాన్ ట్రేసిబుల్. సో దే ఫోర్ ది నట్ షెల్ 99% కేసెస్ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్ వేర్ ఎవర్ దేర్ ఆర్ మోర్ దెన్ 10 ఓటర్స్ ఐదర్ దే హ్యావ్ బీన్ డిలీటెడ్ ఆర్ ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ది ఫార్మ్ దేర్ న్యూ అడ్రస్ హ్యాస్ బీన్ గివెన్ టు దెమ్. సిమిలర్లీ జీరో అండ్ జంక్ దిస్ వాజ్ ది ఓటర్స్ ఆఫ్ ది హౌసెస్ విచ్ హ్యావ్ 10 and more. Now similarly about junk and zero corrected doors, there are 2.5 lakh such households where also addresses have been corrected and after filling up the forms. Next. Now to after completing the year, coming to the overview of the polling stations, the total number of PSAs in the... అధ్యక్షుడిలేని వైసీపీ కూడా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అభ్యర్థి వేగుళ్ళ లీలాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా జనసేనను గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాత మారుతుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిస్తే ఎంత తెలుస్తుంది? విజయసాయి రెడ్డి అనేవాడు ఒక గుమస్త. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తిట్టమన్నా ఎవరిని మాట్లాడమన్నా తిట్టమే అతని జీవితం. అతను దొంగ లెక్కలు రాసుకుని ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలిచారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తా ఉన్నాడంటే వ్యవస్థల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు సాక్షి దొంగ ఓటు గురించి మాట్లాడారు. మీకు కళ్ళు కనిపించలేదా? మా నాయకుడు ఇక్కడే ఉంటా ఉన్నారు, ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు, ఇక్కడే నివాసం కూడా కట్టుకుంటా ఉంటారు. మీకులా మా దగ్గర దొంగ డబ్బులు లేవు, వాటి దగ్గర వీరి దగ్గర దోసేసి తాడేపల్లి డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి మా ఆఫీసులోనే మేము ఉంటున్నారు. మా నాయకుడు ఓటు కూడా ఇక్కడే ఉంది. మీరు అవన్నీ మాడకుండా ఒక దొంగ పత్రిక పట్టుకుని, ఒక బ్లూ మీడియాని పట్టుకుని, సాక్షి అని ఒక పనికిమాలిన ఛానల్ పట్టుకుని, ఒక పనికిమాలిన వార్తాపత్రికను పట్టుకుని మీరు పత్రికలు రాస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ఈ కథనాలన్నీ కూడా మీరు రకరకాల ప్రదర్శిస్తూ ఉంటే మా నాయకుడు మీడియా మిత్రులు చెప్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ, మా నాయకుడు ఎక్కడే నివాసం ఉంటున్నారు, ఆ నివాసం ఉండే ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది. కానీ ఈవేళ పొలబిందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల గురించి మాట్లాడేవాళ్ళు, ఆ ఓట్ల గురించి మాట్లాడకుండా ఏదైతే వాళ్ళ పేపర్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఓటు ఇక్కడే పెట్టుకున్నారు, ఇక్కడే జాయిన్ చేసుకోవడం జరిగింది, ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు, రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే నివాసం ఉంటారు, భవిష్యత్తులో కూడా. మేము మంచి ఆఫీస్ కట్టుకుంటా ఉన్నాం, ఇక్కడ ఆయన నివాసం కూడా ఇక్కడ త్వరలోనే ఏర్పాటు అవుతుంది, పూర్తి స్థాయి నివాసం. ఇప్పుడు తాత్కాలిక ఒక చిన్న గదిలో ఆయన ఒక్కరు ఉంటున్నారు ఆయన, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, ఆయన ప్యాలెస్లో ఉండొచ్చు. అటువంటి వ్యక్తి ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో, సింగిల్ బెడ్రూమ్ లాంటి అపార్ట్మెంట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో అక్కడ ఉంటున్నారంటే వాళ్ళకి ఒడుపు పుట్టి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు పోతలు కోస్తున్న వైసీపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మీ పార్టీ ఖాళీని పూర్తిగా ఖాళీ చేయబోతా ఉన్నాం. రాబోయే 20 రోజుల తర్వాత మీ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు ఉండరు, కోడి బీఫారాలు కూడా మీరు ఈరోజు బతిమాలకుండా ఉన్నారు. కాకినాడ ఎంపీ లేడు మీకు, రాజమండ్రి ఎంపీ లేడు, అనకాపల్లి ఎంపీ లేడు, వైజాగ్ ఎంపీ లేడు, దాదాపు 20 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు పారిపోయారు, 20 చోట్ల 23 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పారిపోతా ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీరు ఇలా మా నాయకుడి పట్ల దాదాపు గత ఎన్నికల్లో 16 లక్షల ఓట్లు మాకు వచ్చినాయి. అటువంటి పరిస్థితులు ఎన్నికల కమిషన్ మమ్మల్ని గుర్తించి గాజు గ్లాస్ ఇచ్చింది. బాబు విజయసాయి రెడ్డి, నువ్వు ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మా నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు మీ పార్టీకి ప్రెసిడెంట్ లేనట్టు పండు పార్టీ, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేసింది. వేరే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళ పార్టీని వేరే వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టీని వీళ్ళు అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు. అటువంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల కమిషన్ శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు అధ్యక్షుడు కాదు, తీసి అవతల పాడేసింది. అటువంటి ముందు నీ పార్టీకి అధ్యక్షుని పెట్టుకో, అధ్యక్షుని పెట్టుకుని తర్వాత నువ్వు మాట్లాడు విజయసాయి రెడ్డి. రాబోయే రోజుల్లో నేను తప్పకుండా ఎక్కడ పెట్టాలో మా నాయకుడు అక్కడ పెట్టబోతా ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాజీ ఎంపీ వి హనుమంతరావు గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు ధర్నీ అధ్యయన కమిటీ అని వేయడం జరిగింది, దానికి
నేను ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. ఎందుకంటే ఈ ధర్నీలో క్లియర్ ప్రూఫ్ ఉన్నది. 1981 లో ఇందిరాగాంధీ గారు 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు, అందులో మాదిగ కమ్యూనిటీ వాళ్ళు వాళ్లకు రాగి కృష్ణారెడ్డి అనే భూస్వామికి దగ్గర 400-500 ఎకరాల భూమి ఉంటే అందులోకి వెళ్ళి 94 ఎకరాలు 10 మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా క్లియర్ కేసు. ఇందులో కమిటీలో కోదండ్ రెడ్డి, రేమండ్, పీటర్, సునీల్, అదేవిధంగా మధుకర్, నవీన్ మిట్టల్, గతంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ కూడా ఈ కాగితం ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7-8 సార్లు పోయాను, ఆ గ్రామానికి పోయాను, అక్కడ ఉన్న జరిగిన అన్యాయాన్ని చూశాను, జాయింట్ కలెక్టర్ ను 3 సార్లు కలిశాను, ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నా చేశాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడే లేడు. నేను జాయింట్ కలెక్టర్ని అడిగిన, ఇది ఎక్కడ అన్యాయం అండి, 2001 దానికనే ఎస్సీల పేర్లు ఉంటాయి, కానీ అందులో ఇద్దరు ఎవరైతే భూమి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు చేసి కూడా 83-85లోనూ చనిపోతే 1997 లో హైకోర్టుకు పోయి దొంగ సంతకాలు చేసి ఈ భూమి నాకే ఇచ్చేశారని తీసుకొని తన కోడళ్ల పేర్లు చేసుకోవడం. వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 3 రోజులు ఈ రోజు కాకుండా ఇంకా 3 రోజులు మొత్తం 6 రోజులు ఈ 3 మండలాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 2వ విడతలో మున్సిపాలిటీ కూడా పర్యటించి తర్వాత ఇక్కడ ఈ ఎన్నికలకు మనం అన్ని విధాలా కూడా సన్నద్ధమై మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది ఘంటాపథంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అదే తెలుగుదేశం పార్టీ వారు గట్టిగా అడిగి మేము పలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు అన్ని కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు. కాబట్టి అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము పలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారి కంటే మేము అగ్రస్థానంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కూడా విజయం సాధిస్తుంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకేమీ స్పెషల్ వ్యూహం లేదు. కాకపోతే మేము రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా చూస్తాం, కుప్పమా లేకపోతే హిందూపూరా ఇంకోటి ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేల్లో కూడా మేము గెలుస్తామనే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకొక నియోజకవర్గాన్ని కూడా 2వదిగా ఎంచుకుంటూ ఉన్నారు. అది నిజంగా జరిగితే 2వ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే. అదేవిధంగా హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు 40 సంవత్సరాలు గెలవలేకపోయాము, మరి ఏం తప్పు జరిగింది, ఇది బేరీజ్ చేసుకొని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలా గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తా ఉన్నాం తప్ప ఈ ప్రత్యేక అజెండాలు ఏం లేవు.
అనుకునేది కాదు, జరుగుతూ ఉంది కదా. బాలకృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశానికి. బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంది, అది జరుగుతూ ఉంది కాబట్టి అనుకోవచ్చా కాదు. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 31 రోజుల్లో 54 కోట్ల తెలంగాణ ప్రజలకి ఇందిరమ్మ రాజ్యంలో ఈ 31 రోజుల్లో ఇవ్వగలిగాం అని ధైర్యంగా అయితే చెప్పగలుగుతాం. అంతేకాదు, రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే కేవలం ఆ కుటుంబంలోనే అన్ని శాఖలు మంత్రులకు పేరు కొట్టారు, కానీ ఏ మంత్రి తన కార్యక్రమాన్ని తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి అంటే ఆ కుటుంబంలో నాయకుడు పర్మిషన్ ఇస్తేనే మాట్లాడగలగాలి. కానీ ఈ ఇందిరమ్మ రాజ్యంలో అలా కాదు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మా శాఖలకు సంబంధించిన అంశాలలో వివిధ రాష్ట్ర జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉధృతంగా పయనించి ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి ఒక భరోసాన్ని కల్పిస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా మీరు గమనిస్తానే ఉన్నారు. ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం, ఇందిరమ్మ రాజ్యం వస్తే నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 671 కోట్లు అప్పులు చేసిన గత ప్రభుత్వాన్ని నువ్వు అప్పులు చేశావని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు చూపించి, కుంటి శాఖలు చూపించి తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పామో 6 గ్యారంటీలని ఆర్థిక పరిస్థితుల వలన వెనక అడుగు వేయకుండా మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా 6 గ్యారంటీల్లో భాగమైన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది బరాబర్. ఎన్ని శక్తులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ఇందిరమ్మ రాజ్యం కావాలని మనస్ఫూర్తిగా నా నిరుద్యోగ యువత తమ్ముళ్ళు చెల్లెళ్ళు కోరుకున్నారు. వారి దిగులతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. తూనిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలి రా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట, నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాదు. గడ్డి తింటాడు, ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు, భస్మాసుడు మార్గం మీ నేతను చేయిబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథని గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్ళు వదిలిపెట్టకుండా గుద్దాడు, మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రా కదలిరా మహాసభలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అభివృద్ధి కావాలంటే బాబు రావాలని ప్రజలకు పిలుపు.
మాజీ ఎంపీ వి హనుమంతరావు మీడియా సమావేశం, ఇరుపార్టీలపై ఫైర్. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.